మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము లెవెన్ థర్టీన్ టాపిక్ని మనం నేర్చుకుందాము అదే స్వాతంత్రము అంటే ఇండిపెండెన్స్ ఒక క్రైస్తవునిగా ఇండిపెండెన్స్ అనేది బైబిల్ ఆధారంగా కొన్ని రెఫరెన్స్లు చూసుకుందాము బైబిల్లో ఎక్కడెక్కడ స్వతంత్రాన్ని గురించి రాయబడి ఉన్నాయో మనం చూసుకుందాము మీరు అందరు ఇక్కడ బోర్డులో చూస్తున్నారు అలాగే స్క్రీన్ మీద కూడా మీకు రెఫరెన్స్లు కనబడతాయి మీరు డైరెక్ట్గా రెఫరెన్స్లు నోట్ చేసుకొని మీరు ఎక్కడైతే వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నారో మీ సంఘాల్లో కానీ ఏమైనా కూడికల్లో కానీ మీరు చెప్పచ్చు అలాగే దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటని అంటే మనకు పాపం నుంచి అంటే పాప బానిసత్వం నుంచి మనకి స్వతంత్రం కావాలి రెండవది ఏదైతే మనము అసత్యం అనేది ఒక భాగంగా చూస్తున్నామో క్రైస్తవ్యంలో అసత్యం అనేది పెట్టలేకపోతుంది ఈ అసత్య సంఖ్యల నుండి మనకు స్వాతంత్రం కావాలి సత్యంలోకి రావడానికి మూడు చీకటి బంధాల నుంచి చీకటి కట్ల నుంచి క్రీస్తు మనకు స్వతంత్రాన్ని దయచేయాలి మూడు ఈ లోక బానిసత్వం నుండి ప్రతి మానవునికి స్వాతంత్రం అనేది కావాలి ఎందుకనంటే మనిషి స్వతంత్రుడై ఉండాలి ఈ యొక్క టెంపరవరీ లైఫ్ నుంచి మనిషి స్వతంత్రునిగా ఆలోచించి నాకంటూ ఇంకొక జీవితం ఉంది అని ఆలోచించాలి ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఈ లోకం అనేది అశాశ్వతము ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి ఒకరోజు మరణిస్తాడు ఆ మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంది అదే మనందరికీ తెలిసింది సరేనా ఇక ఆలోచన చేయకుండా మనము రెఫరెన్స్ చూసుకుందాము మొదటిగా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏలేనగా సృష్టి తన యొక్క క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచు లోపరిచిన వాని మూలముగా మాయకు లోయపరచబడెను రెండవది కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ చనంలో నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నేను నేనే దాసునిగా చేసుకుంటేని అంటే నేను స్వతంత్రుడనై ఉండడానికి నాకు అవసరం అవకాశం ఉన్నా కూడా నేను లేను దాసునిగానే ఉన్నాను ఎందుకనంటే ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి నన్ను నేను తగ్గించుకొని ఉన్నాను అంటున్నాడు తర్వాత గలితీలకు రాసిన పత్రిక ఐదో దేవు ఒకటో వచనంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసుకొని ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును అనే ఆ కాడి క్రింద నుండి మీరు బయటకు రావాలి మీరు చిక్కుకొనకూడదు అంటే ఈ యొక్క ఈ పాప బానిసత్యంలో నుంచి మీరందరూ బయటకు రావాలి స్వతంత్రులుగా మీరు ఉండాలి అనేది ఇక్కడ మనకు చెబుతున్నాడు దళితులుగా రాసిన పత్రిక ఐదవ ఉద్యాయము పదమూడవ చిన్నలో సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుకు పిలువడితే అయితే ఒక మాట ఆ స్వతంత్రమును క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు ఇక్కడ కూడా క్రియలకు దాసులుగా మనం ఉండద్దు స్వతంత్రులుగా ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి గలతిలో రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగవ వచ్చిన క్రీస్తు వలన దొరికిన స్వాతంత్రము మనలను దాసులుగా చేసుకున్న వలన క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుకొనుటకు రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సోదరుల వలన జరిగినది అయితే క్రీస్తు మాత్రం మనందరినీ తన తన స్వతంత్రాన్ని మనకిచ్చి మనందరం కూడా స్వతంత్రులుగా ఉండాలి పాప బానిసత్వంలో నుంచి దాసత్వంలో నుంచి దాసుగా మీరు ఉండొద్దు ఇక్కడ నుంచి స్వతంత్రులుగా ఉండాలి అన్న ఒక మాట మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం యోను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ము ముప్పై ఆరో వచ్చి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినటలా మీరు నిజంగా స్వతంత్రులయ్యరు ఆయన మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాడు ఈ కాన్సెప్ట్ మనసులో పెట్టుకొని ఈ స్వతంత్రత గురించి మనం అర్థం చేసుకోగలగాలి యోన స్వార్థ అధ్యాయం ముప్పై ఒకటవంలో సత్యము స్వతంత్రంగా చేస్తుంది ఇక్కడ ఏ రెఫరెన్స్ చూసుకున్నా కూడా ఇక్కడికి వెళ్ళాలి మనం ఎందుకంటే ఒకటి చీకట్లో నుంచి కానీ అబద్ధంలో నుంచి కానీ పాపంలో నుంచి కానీ దాసత్యంలో నుంచి కానీ మనం స్వతంత్రత పొందవలసిన వారమై ఉన్నాము ఇక్కడ యోన స్వార్థ అధ్యాయం ముప్పై ఒకటవచనంలో కాబట్టి యేసు తనయందు విశ్వాసం ఉంచిన ఎదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా అంటే మీరు సత్యము గనక తెలుసుకుంటే మీరందరూ స్వతంత్రులుగా ఉంటారు మీరు సత్యముని ఎరగకపోతే అసత్యంలో ఉంటూనే బానిసత్వంలో ఉంటూనే దాసులుగా ఉంటారు కాబట్టి మీరు సత్యమును తెలుసుకోవాలి చీకటి బంధకాల నుంచి విడిపింపబడాలి మీరు వెలుగులో నడవాలి చీకటిలో నడవద్దు కాబట్టి స్వతంత్రత సత్యమనే స్వతంత్రత మీకు తెలియాలి ఆ సత్యము మీరు విన్నప్పుడు మీరు ఆచరించినప్పుడు మీరు తెలుసుకున్నప్పుడు మీరు స్వతంత్రులుగా ఉంటారు చివరిగా దళితీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మీరు చూసుకున్నట్లయితే సహోదరులరా మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము దీ ఆల్ రెఫరెన్సెస్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇండిపెండెన్స్ మీరు ఎవరి బానిసత్వంలో ఉండకూడదు మళ్ళీ చెబుతున్నాను క్రైస్తవులు అందరూ కూడా ఇండిపెండెన్స్గా ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి ఎప్పుడు ఎప్పుడూ ఒకరికి కింద దాసునిగా ఉండాల్సిన అవసరం లేదు ఒకటి పాపానికి రెండు అసత్యానికి మూడు చీకటికి నాలుగు ఈ లోకానికి ఐదు ఈ యొక్క అల్పకాల జీవితానికి ఇంకొకటి కూడా రాసుకున్నట్లయితే కింద దాసత్వానికి వీటన్నిటి నుంచి మనము స్వతంత్రులుగా ఉండాలి ఈ స్వతంత్రతను మనకు అనుగ్రహించేది ఎవరు కాదు యేసు క్రీస్తు మాత్రమే ఎందుకనంటే ఆయన సత్యవంతుడు ఆయన సత్యం ద్వారా ఆయన వెలుగు మాటల ద్వారా మనము చీకటిలో నుంచి వెలుగులో ప్రవేశించిన వారమై ఉన్నాము కాబట్టి మనము వెలుగులో నడవాలి అంటే వెలుగు మన మీద ప్రకాశించాలి అంటే మనము స్వతంత్రంలోమై ఉండాలి ఈ మాటలు మీరందరూ రాసుకోండి మీకు ఏదైనా టాపిక్ నేర్చుకోవాలని అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ సహోదరులకు మీ యొక్క కుటుంబ సభ్యులకు దేవుని నా నామాన్ని గణపరుస్తూ వాక్యాన్ని నేర్చుకోవాల్సిన అనుకున్న వారికి మీరు ఇవి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థన చేసుకున్నాం పర్లేక ముందు దేవ మీకు అందరం తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన మీకు తండ్రి అనేకమైనటువంటి విషయాల మీద తండ్రి మేము పట్టు సాధించుటకు వాక్యం మరి తెలుసుకుంటకు సాయం చేయమని ক্ৰিছ নাম লাগিব নাম আমেন থেংক ইউ ছ' মচ